చాలామంది అడుగుతున్నారు నన్ను డాబా స్టైల్ పన్నీర్ కర్రీ చేయమని. ఈరోజు చాలా ఈజీ వేలో అంటే ఇంట్లోనే డాబా స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా బాగుంటుంది. నాన్స్లో కానీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ బిర్యానీ రైస్లో కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. ఇంకా పన్నీర్ రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నాను. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం మ్యారినేట్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా వీటికి పట్టేలాగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో గరం మసాలా వేసుకోవాలి, 2 ఇలాయచి, 3 లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు. ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో 1.5 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో మనం 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా పన్నీర్ని, ఆ పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలా అంతా బాగా పట్టే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి నచ్చకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. దాంట్లో 3 బిర్యానీ ఆకులు, 2 ఇలాయచి, 3 లవంగాలు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ గరం మసాలా 1 నిమిషం వేగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం పొడి, మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో 1/2 కప్ వాటర్ పోసుకుందాము. సాల్ట్ సరి చూసుకోండి, ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఇదిగోండి పైన ఆయిల్ తేలుతుంది కదా, గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది. 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. అంటే ఈ పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా
ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ తేలి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో. దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అంతే, టేస్టీ టేస్టీగా దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లో కానీ చపాతీస్ నాన్స్లోకి చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.